శంకర భగవత్పాదుల వారు మనకి ఎన్నో జీవిత సత్యాలను గురించి అనుక్షణం ప్రబోధం చేస్తూనే ఉన్నారు ఈ భజగోవిందం శ్లోకాల ద్వారా. ఆయన చెప్పిన ప్రతి శ్లోకం కూడా మన జీవితానికి అన్వయించుకోగలిగితే, అందులో ఏ కొంచెమైన ఆ సత్యాన్ని గ్రహించగలిగితే మనం ఈ బాధల నుంచి కొంత విముక్తి పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆ తత్వాన్ని తెలుసుకోమని ఆయన గత శ్లోకంలో కూడా ఆయన ప్రబోధం చేశారు చాలా స్పష్టంగా. తల్లి, తండ్రి, భార్య, భర్తలు, బిడ్డలు, అదేవిధంగా ఆస్తులు, మరి ఈ అంతస్తులు, పదవులు, వీటన్నిటితో కూడా ఉండేటువంటి అనుబంధం వల్ల, మనిషి ఏర్పరచుకున్నటువంటి ఈ బంధాల వల్ల ఏర్పడే సమస్యల గురించి నువ్వు ఆలోచించుకో. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఒక తత్వము, తత్వము అంటే తత్వము అసి, అదే నువ్వు అయినప్పుడు మాత్రమే ఈ సత్యం నీకు అర్థమవుతుంది సుమా. ఆ తత్వాన్ని తెలుసుకొని ముందుకు పోగలిగితే నీ జీవితం ఒక అర్థవంతమవుతుంది, సార్థకం కూడా అవుతుందని చెప్తూ, ఆ తత్వం తెలుసుకోవాలి అంటే అంత తేలిక. ఇంద్రియబద్ధమైనటువంటి మనస్సు, ప్రపంచబద్ధమైన ఇంద్రియాలు ఒకదానికొకటి మరి ఒక అనుబంధం ఏర్పరచుకొని అనుసంధానంతో ముందుకు పోతున్నటువంటి ఈ మనస్సుకి తత్వం అనేది అంత తేలిగ్గా అందుబాటులోకి వస్తుందా అంటే రాదు అని ఆయనే చెప్తున్నారు. రాదు. దానికి సంబంధించి నువ్వేం చేయాలంటే, మరి ఆ దారి నీకు రావాలి నీ దగ్గరికి అంటే ఆ సత్యాన్ని నేను చెప్తానని చెప్తూ ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. తత్వం తెలియాలి అంటే, మంచి మార్గం ఎంచుకోవాలి అంటే ముందు నీకు కావాల్సింది ఏంటి అంటే సత్సాంగత్యం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎంత చక్కటి శ్లోకం అంటే ఇది. సత్సంగత్వే నిస్సంగత్వం, మంచి సాంగత్యం వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుందట. నిస్సంగత్వం అంటే సంగత్వంలో ఉండి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే, ఇది మనకి భగవద్గీతలో శ్లోకం గుర్తుకొస్తుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి అట. అంటే నువ్వు ఎన్ని పనులు చేస్తున్నప్పటికి కూడా ఆ కర్మ ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించకపోతే, దాన్ని మనసుకు పట్టించుకోకపోతే నువ్వు కర్మ చేసి కూడా చేయని వాడివి అవుతావు. అదేవిధంగా సంగత్వంలో ఉండి కూడా అసంగుడివి ఎప్పుడు అవుతావంటే, సంగత్వం లేనివాడివి ఎప్పుడు అవుతావంటే, మంచి సాంగత్య ఫలితం వల్ల మాత్రమే నీకు నిస్సంగత్వం ఏర్పడుతుంది. మంచి సాంగత్యం కావాలి, అది సత్సాంగత్యం కావాలి. అటువంటి సాంగత్యం ఏర్పడినప్పుడు నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం వల్ల ఏమొస్తుందంటే నిర్మోహత్వం వస్తుందట. ఈ నిస్సంగ భావంలో అంటే నువ్వు ప్రపంచంలో ఉండి కూడా దాని మనస్సుకు అంటనివ్వకుండా ఏ విధంగా నీళ్ళల్లో పడవలాగా ఉండగలుగుతావో ఆ విధంగా గనక ఉండగలిగితే దానివల్ల నీకు నిర్మోహత్వం వస్తుంది. అంటే వ్యామోహాలన్నీ కూడా నశించిపోతాయి. దేని మీద కూడా ఇది నాది అనే ఒక ముద్ర లేనటువంటి ఒక జీవితం, ఇదే నాకు శాశ్వతంగా ఉంటుందనే ఒక భ్రమ, ఇవన్నీ కూడా అంతరించిపోయే ఒక నిర్మోహత్వం నీలో, మోహం లేనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఆ నిర్మోహత్వం వల్ల ఏం కలుగుతుంది ఫలితం అంటే, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నీలో మోహతత్వం నశిస్తుందో అప్పుడే మనస్సు నిశ్చలమైపోతుంది. అంటే ఇక ప్రాపంచికమైనటువంటి విషయాల పరుగులు తీసేటువంటి దాన్ని దాటుకొని ఒక పూర్తిగా నిశ్చలంగా చలనం లేకుండా, ఈ పరుగులు తీయకుండా, మరి చాపల్యం లేకుండా ఉండేటువంటి ఒక మంచి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నిశ్చలతత్వం ఎప్పుడైతే రాగలుగుతుందో అప్పుడే సరైన మార్గంలో ఆ సాధకుడు కానీ లేకపోతే మనిషి ప్రయాణం కానీ సరైన మార్గంలో పోవాలి అంటే ఈ నిశ్చలతత్వమే అవసరం. కనుక నిశ్చలతత్వం ఏర్పడ్డాక తర్వాతది ఏమిటి అంటే స్టెప్పు, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నువ్వు ఉండి కూడా జీవితంలో, జీవం ఉండి కూడా ఈ శరీరంలో ఉండి కూడా మోక్షస్థితిని అనుభవించగలుగుతావు. ఎంత చక్కటి స్థితి అంటే ఇది. నిశ్చలతత్వం తర్వాత ఏర్పడిన తర్వాత, మనస్సుకి చపలత్వం నశించిన తర్వాత, ఇంద్రియ లోలత్వం పోయి అణగారిపోయిన తర్వాత, అప్పుడు మనిషి హాయిగా అంటే ప్రతిదీ కూడా ఒక ఆనంద స్థితి నుంచే చూడగలుగుతాడు. గనక ఆనంద స్థితి ఇతనికి మంచి అంటే బ్రతికి ఉండగానే, ఈ శరీరంతో ఉండగానే ఒక మోక్షస్థితిని చూపిస్తుంది. మోక్షం అంటే ఏంటి? విముక్తం. సంగత్వం, నిస్సంగం కూడా అదే అర్థం కదా. ఈ విముక్త స్థితి ఏది? దేని నుంచి విముక్త స్థితి అంటే విషయాల నుంచి.
విషయ ప్రపంచాన్ని నుంచి విముక్తం ఎప్పుడైతే వస్తుందో, బుద్ధుడు చెప్పింది కూడా అది, నిర్వాణం అనే చెప్పిన అర్థం కూడా అదే అవుతుంది. నీకు దుఃఖనాశనం ఎప్పుడు కలుగుతుంది అంటే, కేవలము కోరికలు నశించినప్పుడు మాత్రమే దుఃఖనాశనం అవుతుంది. దుఃఖం నశించినప్పుడు నీకు నిర్వాణ స్థితి వస్తుంది అని చెప్పినటువంటి బుద్ధుడి ప్రతిపాదించిన సిద్ధాంతం అంతా దీని మీదే నడుస్తుంది. అదేవిధంగా శంకరుడు కూడా ఎప్పుడో చెప్పినటువంటి ఈ సిద్ధాంతం కూడా అదే నడుస్తూ ఉంది. కనుక ఆ నిశ్చలతత్వాన్ని నుంచి జీవన్ముక్త స్థితికి రాగలిగితే నీకు నిజమైనటువంటి ఒక ఆనంద స్థితిని నువ్వు పొందుతావు. కనుక ఇదంతా దేనికి కారణం? ఇవన్నీ ఏర్పడాలంటే ఏం చేయాలి? సాంగత్యం, సత్సాంగత్యం కావాలి. ఈ సంగత్వం, మంచి సాంగత్యం ఏర్పడ్డప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నీకు రావటానికి అవకాశం ఉంటుంది. కనుక సాంగత్య ఫలితమైన కూడా ఎలా ఉంటుందంటే, ఉదాహరణ కూడా చెప్తారు స్వామి. ఈ సాంగత్యం అంటే గాలి నీకు మంచి పూల తోట మీద అది ప్రసరిస్తూ ఉంటే, ఆ పూల వాసనలన్నింటినీ కూడా కలుపుకొని మంచి పరిమళంతో వీస్తుంది ఆ గాలి. అంటే పూల పరిమళంతో, పూలతో సంగత్వం వల్ల గాలి పరిమళంగా మారింది. అందువల్ల కమ్మని సువాసన వస్తుంది అనుకుంటాం మనము పూలతో వనం నుంచి వచ్చే గాలి. అదే గాలి మురికి కుంట మీద నుంచి వస్తూ ఉంటే, ఆ మురికి గుంటలో ఉండేటువంటి ఆ మురికి వాసన అది కలుపుకుంటే, సాంగత్యం ఏర్పరచుకొని వస్తే అదే భయంకరమైనటువంటి దుర్గంధం మనకి అది వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ గాలి గాలే, అక్కడ గాలే, ఇక్కడ గాలే, కానీ పూలతో కలిసినప్పుడేమో మంచి పరిమళాన్ని ఇచ్చింది, అదేవిధంగా మురికితో కలిసినప్పుడేమో దుర్గంధాన్ని ఇచ్చింది. ఇది సాంగత్య ఫలితం అన్నమాట. దుమ్ము ధూళితో కలిస్తే ఆకాశానికి ఎగురుతుంది, అదే దుమ్ము నీళ్లతో కలిస్తే భూమిలోకి వెళ్ళిపోతుంది. మరి ఒక పూలు, అందమైనటువంటి పూలు భక్తుడి చేతిలో పడితే భగవంతుడి పాదాల దగ్గరికి చేరుకుంటాయి, అవే పూలు ఒక విటుడి చేతిలో పడితే వేసే వాటికి వెళతాయి. అందువలన ఇక్కడ సాంగత్య ఫలితం ఎలా ఉందో చూడండి. మంచి సాంగత్యం వల్లేమో, మంచి సంగత్వం అంటే ఒక కలయిక, ఈ కలయిక ఎలా ఉండాలనేది, మంచితో కలిస్తే మంచి సంగత్వం, అదేవిధంగా చెడుతో కలిస్తే చెడు సాంగత్యం అవుతుంది. కనుక ఈ సంగత్వం ఎలా ఉండాలనేది సరిగ్గా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువలన ఏంటంటే, ఈ సాంగత్యము అనేది దాన్ని నిర్ణయించుకోవాల్సినటువంటి మన మనస్సుని ఈ చాలా సరైన మార్గంలో ఆలోచించాల్సి ఉంటుంది. ఈ సజ్జనులతో స్నేహం మంచి మార్గం చూపిస్తుంది, అదేవిధంగా దుర్జన స్నేహం మనల్ని ఎక్కడో పాతాళానికి అణగదొక్కేస్తుంది. దీని గురించి భర్తృహరి గారు కూడా సజ్జన సాంగత్యాన్ని గురించి చాలా చక్కటి శ్లోకం చెప్తారు ఆయన. ఆరంభ గుర్వి క్షయణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధి ముపైతి దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేమ మైత్రి కలు సజ్జనానామంటారు. ఎంత మంచి శ్లోకం అంటే ఇది. అందువల్ల ఆరంభ గురువి సజ్జన స్నేహానికి దుర్జన స్నేహానికి పోలిక చెప్తూ ఆయన అక్కడ, మొదట్లో దుర్జన స్నేహం ఎలా ఉంటుందంటే, ఆరంభ గురువి మొదట్లో చాలా అట్టహాసంగా ఆర్భాటంగా ఏర్పడేటువంటి ఈ స్నేహం రాను రాను లఘ్వి అంటే చాలా చిన్నదిగా అయిపోతుంది. అంటే మొదట్లో చాలా స్నేహంగా ఉండి ఒకళ్ళకొకళ్ళు విందులు వినోదాలు ఇవంతా భారీగా ఇచ్చుకొని ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకొని రోడ్డును పడుతుంది అటు దుర్జన స్నేహం అది. కానీ సజ్జన స్నేహం ఎలా అంటే, ముందు చాలా చిన్నగా ప్రారంభమయ్యి క్షయణి, తర్వాత క్రమంగా అది చాలా పురాముపైతి బాగా పెద్దదైపోతుందట. అది ఎట్లా పోలిక అంటే, దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ, ఒక దినకాలాన్ని మనం తీసుకుంటే పగటి కాలాన్ని మనం తీసుకుంటే దాన్ని రెండు భాగాలు చేస్తే పూర్వార్ధం పరార్ధం. ఈ మొదటి భాగంలో అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మన ఛాయ అంటే మన నీడ ముందు చాలా పొడవుగా ఉండి రాను రాను మధ్యాహ్నంకి వచ్చేసరికి మన పాదాల క్రిందకి వెళ్ళిపోతుంది, అంటే పొట్టిదైపోతుంది. ఇది దుర్జన స్నేహంతో పోలిక.
అలా కాకుండా మధ్యాహ్నం నుంచి మళ్ళీ నీడ క్రమక్రమంగా ప్రారంభమయ్యి సాయంత్రం అయ్యేసరికి పొడవుగా 6 గంటలు అయ్యేసరికి మన నీడలు పొడవుగా అయిపోతాయి. సజ్జన స్నేహం కూడా అంతే, ముందు ఏ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా ప్రారంభమైపోయి చివరికి వచ్చేసరికి పొడవుగా ఎలా ఉంటుందో సజ్జన స్నేహం, దుర్జన స్నేహం కూడా ఇలాగే ఉంటుంది. అలాగే మంచివాళ్లతో స్నేహం మనల్ని పైకి ఎదిగేటట్టు చేస్తుంది, దుర్జనులతో స్నేహం మనల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. కనుక దాన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంది. ఆ సాంగత్యం వల్ల బాగుపడ్డ వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాము, ఎందుకు పనికిరాని మూర్ఖులు. మంచి స్నేహం దొరికినందువల్ల బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళని చూసాం. బాగా చదువుకున్న వాళ్ళు దుర్జన స్నేహం, చెడ్డవాడి స్నేహం వల్ల వ్యసనాలు అయిపోయి వాడు ఎందుకు పనికిరాని వాడైపోయాడు. అలాగే ధనవంతుడైనటువంటి వాళ్ళు చెడ్డ స్నేహాలు చేసి వ్యసనాలకు లోనై ధనం పోగొట్టుకున్న వాళ్ళని చూసాము. ఏమి ధనం లేని పేదవాడు కూడా మంచి స్నేహాలు చేసి బాగా పైకొచ్చినటువంటి వాళ్ళని చూసాం. కనుక ఈ స్నేహ ఫలితమే నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది. ఎందుకంటే సజ్జన స్నేహం అనేటువంటిది ఎట్లాంటిదంటే, సంసారం అనే ఎడారిలో అదొక ఆధ్యాత్మిక ఒయాసిస్ లాంటిది సజ్జన స్నేహం. అదేవిధంగా అదే గనక లభిస్తే అది బ్రహ్మత్వానికి దారితీస్తుంది. కనుక ఈ సజ్జన స్నేహం ఒక్కటే కాదు, కేవలం మనుషులే కాదు, ఈ విధమైనటువంటి మంచి దారి నడిపించడానికి సజ్జన సాంగత్యంతో పాటు సద్గ్రంథ పఠనము, అదేవిధంగా ఒక నియమబద్ధమైనటువంటి సత్క్రియా నిర్వహణము, వీటన్నిటిని కూడా మనం గనక నిర్వహించుకోగలిగితే సత్క్రియా నిర్వహణం ఇటువంటివన్నీ కూడా చేయగలిగితే ఇవన్నీ కూడా ఉత్తమమైన మార్గాన్ని చూపించడానికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ లౌకిక ప్రపంచంలోనే కాదు, స్నేహాల ప్రసక్తి వచ్చింది కనుక లౌకిక ప్రపంచంలో ఒక మంచి వ్యక్తి దొరికితే ఆ మంచి వ్యక్తి వల్ల మంచి మార్గంలో వెళతామనుకునేదానికంటే కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ ఉత్తమ వస్తు సంసర్గత అనేది ఆత్మ సాధనలో చాలా ప్రధానమైనటువంటి అంశము. లౌకికంగా ఈ విధంగా సజ్జన సాంగత్యం ఉపయోగపడితే ఇంకా సాధన మార్గంలో కూడా ఉత్తమ వస్తు సంసర్గత అనేటువంటిది విధానం దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇంద్రియలోలమైనటువంటి ఈ మనస్సు బహిర్ముఖం నుంచి అంతర్ముఖం రావాలి అంటే అక్కడ కూడా నీకు సద్విచారణ కావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా సత్తే, ఆ విచారణ ఎలా ఉండాలంటే సద్విచారణ అయి ఉండాలి. బహిర్ముఖమైనటువంటి ఇంద్రియబద్ధమైనటువంటి మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలి అంటే, అంత సాధన దిశగా నడిపించుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మకు అనుసంధానం చేసే దిశలో ఈ ప్రయాణం సాగినప్పుడే మరి నీకు సరైనటువంటి మార్గాన్ని కనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి మార్గాన్ని చూపించాలి అంటే ఒక సద్గురువు లభించాల్సినటువంటి అవసరం ఉంది. సద్గురువు లభించాలి అంతే తప్ప అలౌకిక విషయాన్ని బోధిస్తూ లౌకికంలో వ్యవహరించే వాళ్ళు సద్గురువులు కానే కారు, మంచి గురువులు అయి ఉండాలి. అటువంటి అదృష్టం వల్లే దొరుకుతుంది మనకి. శ్రీరాముడికి వశిష్ఠుడు లాంటి మహాగురువు దొరికాడు గనక మరి అంత శ్రీరాముడు ఒక ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకోగలిగాడు, ధర్మపరుడైన చక్రవర్తిగా. అదేవిధంగా యోగవాసిష్టం, జ్ఞానవాసిష్టం అనే అద్భుతమైన గ్రంథాలు కూడా మనకి దొరికాయి, రాగలిగినాయి. అదేవిధంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు లాంటి ఒక మహాయోగి అయిన స్నేహితుడు దొరికాడు గనక మరి ఆధ్యాత్మిక గ్రంథమైన మరి భగవద్గీత లాంటి గ్రంథం భారతదేశానికి అందగలిగింది. అంతేకాదు రణక్షేత్రం కూడా ధర్మక్షేత్రం అయింది. రణక్షేత్రే కురుక్షేత్రేనే ప్రారంభించి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అయింది. అంటే భగవంతుడిని ముందు పెట్టుకొని యుద్ధం చేసిన అదేమో యజ్ఞమైంది. మరి భగవంతుడు లేకుండా నిరీశ్వరవాదంతో దక్షుడు యజ్ఞం చేసినా కూడా అది యుద్ధమైంది. అందువల్లే ఇక్కడ సాంగత్యానికి ఉండేటువంటి ఫలితాన్ని తెలుసుకోమని చెప్తా ఉన్నారు. ఏ వస్తువుతో సంగత్వం పెంచుకోవాలి, ఏ వస్తువుతో సంగత్వం లేకుండా ఉండాలని తెలుసుకునేటువంటి వివేక విచారణ కూడా చాలా అవసరమైనటువంటిది. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని అంటారు. అంటే ఒక వస్తువు, అందమైన వస్తువు ఎలా ఉంటుంది అంటే అది నిరంతరం ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేదే నిజమైన అందమైన వస్తువు.
ఏ థింగ్ ఈజ్ బ్యూటీ, అది అది అందం అనేది ఊరికి చూసి పువ్వు ఇప్పుడు కనిపించేటువంటి పువ్వు కాసేపటికి వాడిపోతుంది సాయంత్రానికి. అదేవిధంగా ఇప్పుడు చూసిన ఒక అందమైన స్త్రీ మా వయసు మళ్ళేసరికి ఆమె అందం నశించిపోతుంది. తర్వాత వస్తువులకు వస్తే వస్తువులు అంటే ఈ ప్రపంచంలో అందమైనది ఏదని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఎప్పుడు శాశ్వతంగా లేవు, అవన్నీ నశించిపోయేటువంటిది. అందువల్ల వాటి అందం కూడా వాటితో పాటే పోతూ ఉంటుంది. కనుక అవి వాటికి శాశ్వతమైన అందాన్ని ఆనందాన్ని మనం ప్రతిపాదించలేము. కనుక ఏ వస్తువు అయితే నీకు ఎప్పుడూ కూడా మాసిపోకుండా అది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతుందో అదే నిజమైన సౌందర్యం కలిగిందని చెప్తారు పెద్దవాళ్ళు. కనుక అటువంటి బాహ్య వస్తువు ఏదైనా అటువంటి ఆనందాన్ని ఇస్తుందంటే ఏది ఇవ్వలేదు. అది గతంలో కూడా మనం చెప్పుకున్నాము. బాహ్య విషయం ఏది కూడా మనకు అటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. కనుక ఆనందం అనేటువంటి దాన్ని లోపల చూసుకున్నప్పుడు మాత్రమే ఒక నిజమైనటువంటి ఆనందాన్ని మనం దర్శించగలుగుతాము. దాన్ని దివ్యానందం అంటాము. అటువంటి ఆనందాన్ని మనము మరి పొందాలి అంటే ఈ విషయ ప్రపంచంలో దొరకనటువంటి ఒక దుర్లభమైనటువంటిది ఈ ఆనందం విషయ ప్రపంచంలో దొరుకుతుంది అనే ఒక భ్రమ ఉంది. అదే ఒక భ్రమ అని మనం అంటున్నాము. అది ఎక్కడ దొరకటం అసలు సాధ్యమే కానటువంటిది. విషయ ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోవటం ఎంత సహజమైన విషయం అంటే మేడ మీద నుంచి ఎవరు క్రింద పడ్డా కూడా, చాలా ధనవంతుడు పడ్డా లేకపోతే మహారాజు గారు పడ్డా లేదు ఒక పేదవాడు పడ్డా లేకపోతే ఒక పిల్లవాడు పడ్డా లేకపోతే పెద్దవాడు పడ్డా లేదు ఒక స్త్రీ పడ్డా లేకపోతే ఒక పురుషుడు పడ్డా దెబ్బ తగలటం ఎంత సహజమైన విషయమో, బాధపడటం ఎంత సహజమైన విషయమో, విషయ ప్రపంచంలో బాధపడటం కూడా అంతే సహజమైన విషయం అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తారు. ఇది బహుశా యోగ వాసిష్టంలో అనుకుంటాను. కనుక ఇది ఎటువంటిది అంటే భవిష్య పురాణ నిర్మాణ చిత్త సంస్థ వివోదితం మర్కటానల తాపాస్తమం దేవార్థ సాధకం అని ఎంత మంచి శ్లోకమో చెప్తారు. ఇది జ్ఞానవాసిష్టంలో శ్లోకం. ఈ దృశ్య ప్రపంచం మనస్సులో సంకల్పించిన భవిష్య నగర నిర్మాణం లాంటిది. అంటే మనస్సులోనే ఒక అద్భుతమైన నగరం కట్టేస్తాం. ఇప్పటికిప్పుడు ఏముంది, సెకండ్లో కట్టేస్తుంది మనస్సు. ఈ ఉన్నటువంటి మేడలన్నిటికంటే కూడా అద్భుతమైన మేడ కట్టగలదు, అద్భుతమైన ఒక నగర నిర్మాణమే చేయగలదు, లేకపోతే గొప్ప ప్రాజెక్టులు కట్టేయగలదు, ఎన్ని కట్టగలదు. కానీ అవి శాశ్వతం కాదు కదా. మనస్సు నిర్మించినటువంటి ఊహల్లో నిర్మించే ఈ నిర్మాణాలు ఎంత అశాశ్వతమో, అదేవిధంగా మర్కటం కోతులు గురివింద గింజలను చూసి అవి నిప్పు కణికలను కొని చలికాలంలో వాటి దగ్గరికి వెళ్ళి ఆ చలిని కాచుకోవటానికి ఆ గురివింద గింజ చెట్టు కింద కూర్చుంటాయంట, చలికి ఏదో వేడి వచ్చేస్తుందని. అదే అంతే కదా, గురివింద గింజ అది వేడి కాదు కదా, అదో గింజ మాత్రమే. అందువల్ల ఇవన్నీ భ్రమలో బ్రతుకుతున్నాయని చెప్పడానికి, మనస్సు ఏ విధంగా ఒక పుర నిర్మాణాన్ని చేస్తే అది శాశ్వత కట్టడం కానట్టు, కోతి గురివింద గింజల దగ్గర చలిగాగటం అనేది అది అది వాస్తవం కానట్టుగా, విషయ ప్రపంచంలో కూడా వాస్తవాన్ని వెతుక్కోవడం ఆనందాన్ని వెతుక్కోవటం అనేది అటువంటిదే సుమా అని చెప్తూ. కనుక ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఒక భవిష్య నగర నిర్మాణం లాంటిది. మనసులో ఎటువంటి దాన్ని నిర్మించినా కూడా అవన్నీ క్షణికమని తేలిపోయినట్టే, ఆనందం కూడా ఈ విషయ ప్రపంచంలో దొరకట్లేదు, అది ఒక భ్రాంతి మాత్రమనే సత్యాన్ని మనకి మహర్షి యోగ వాసిష్టంలోనే చక్కగా చెప్పారు వశిష్ఠ మహర్షి. కనుక ఈ మనస్సు ఎట్లాంటి భ్రమలకు లోనై ఉంటుందో ఆ భ్రమాజనిత ప్రపంచం నుంచి మళ్ళీ దాటి మరి సరైనటువంటి మార్గంలోకి ఎట్లా రావాలో అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ విధానంలో మనం ముందుకు పోవాలి అంటే దానికి వాసన కూడా చాలా అవసరం, అంటే అటువంటి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే మనసు అటుపోతుంది, లేక భ్రమలో ఉండే దాన్ని చూడాలి అనుకుంటే అది నీకు అర్థం కానే కానటువంటిది. ఎట్లాగంటే ఆ భ్రమ తొలగినప్పుడే వాస్తవం అర్థమవుతుంది. భ్రమలో ఉన్నంతకాలం కానే కాదు. భ్రమలో ఉన్నంతకాలం వాస్తవం ఎలా అర్థం కాదో తెలియచేసేటువంటి ఒక కథ మనం ఇప్పుడు వినబోతున్నాము. ఓ గ్రామంలో గృహస్థున్నాడు. ఆయన చాలా మంచివాడే, బంధువులతో అందరితో చాలా ప్రేమగా ఉంటాడు. కుటుంబం మంచి చాలా ప్రశాంతమైన కుటుంబమే. కాకపోతే హఠాత్తుగా ఆయనకి ఏదో ఒక జబ్బు పట్టుకుంది. దానికోసం ఎన్నో మందులు వాడాడు, అనేక మంది డాక్టర్లను సంప్రదించాడు. అయినా ఆ రోగం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు.
దాంతో అతను చిక్కి శల్యమైపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. చివరకు ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాడు అన్నీ అయిపోయిన తర్వాత. అప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆ రోగ లక్షణాన్ని అర్థం చేసుకొని దానికి ఒక మంచి మెడిసిన్ ఇస్తానని చెప్పాడు. మంచి మందు ఏదో ఇచ్చాడు. ఇచ్చి ఆయన చెప్పాడనమాట, ఈరోజు నుంచి నువ్వు ప్రతిరోజు ఉప్పు కళ్ళు నోట్లో పెట్టుకో, బుగ్గనే పెట్టుకో, ఏ పని చేస్తున్నా సరే, నీకు ఆహారం రుచించినా రుచించకపోయినా సరే ఉప్పు కళ్ళు నోట్లో పెట్టుకొని బుగ్గన పెట్టుకొని నువ్వు రోజంతా అలాగే ఉండాలి అని చెప్పి చెప్పాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ ఉప్పు కళ్ళు బుగ్గన పెట్టుకొని ఉంటా ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత నిజంగానే అతని శరీరంలో రోగం పోయింది. ఆ ఉప్పు కళ్ళు వల్ల కానీ తక్కువ డబ్బుతో, ఏమీ అసలు ఖర్చు పెట్టకుండానే చిన్న ఉప్పు కళ్ళుతో ఇంత పెద్ద రోగం పోయింది నాకని చెప్పి ఆనందం పడిపోయాడు. ఆ గృహస్థ ఆనంద పడిపోయి వెంటనే ఆనందంతో తన బంధువులందరినీ పిలిచి మంచి విందు భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాడు. విందు భోజనం ఏర్పాటు చేశాడు, అందరినీ పిలిచాడు. పిలిచి తర్వాత మంచి మిఠాయిలు కొనుక్కొద్దామని చెప్పి దుకాణానికి వెళ్ళాడు. దుకాణానికి వెళ్ళి అక్కడ మంచి మిఠాయిలు ఏ కొట్టుకెళ్ళి కొంచెం రుచి చూసి కదా కొంటారు, ఆ నోట్లో వేసుకుంటుంటే ఉప్పగా కనపడుతుంది, రుచి అనిపిస్తూ ఉంది. ఇలా చిచి ఉప్పగా ఉన్నాయంటే ఇంకో దుకాణానికి వెళ్ళాడు, అక్కడ అలాగే ఉంది. మూడో దుకాణం అయిపోయింది, అక్కడ ఉప్పుగానే ఉంది. ఏంటి ఈ రోజంతా కూడా అందరూ ఉప్పుతో తయారు చేశారా మిఠాయిలు అని చెప్పి చాలా తీవ్రంగా కోప్పడి నాలుగో దుకాణానికి వెళ్ళాడు. అది చెప్పాడు. అప్పుడు ఆ దుకాణదారుడు కొంచెం తెలివైన వాడు, అందువల్ల అతను ఆలోచించి ఏదో వండి ఉండాలని నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్లతో మొత్తం మీరు నోరు శుభ్రం చేసుకోండి, చేసుకున్న తర్వాత రుచి చూడండి మా మిఠాయిలు అని చెప్పాడు. నిజంగానే నోరంతా క్లీన్ చేసుకొని ఆ మిఠాయి తినగానే అప్పుడు అది తీయగా అద్భుతంగా అనిపించింది. వెంటనే ఆ మిఠాయిలు కొనుక్కొని వెళ్ళాడు. అందువల్ల అతని నోట్లో ఉప్పు కళ్ళు ఉన్నందువల్ల ఏ మిఠాయి కూడా దాని సహజమైనటువంటి తీపిదనం అతనికి కనిపించలే. నోట్లో ఉప్పు కళ్ళు కారణంగా అంటే అతని లోపం అన్నమాట, మిఠాయి లోపం కాదు. అలాగే భ్రాంతిలో ఉన్నంతకాలం కూడా సత్యం గోచరించదు. ఆ భ్రాంతి నుంచి బయటికి రాగలిగితే వస్తు దర్శనం అవుతుంది. అందువలన భగవంతుడు అనేటువంటి మిఠాయి నీకు అందంది ఎందుకంటే నువ్వు ఉప్పు అనే భ్రమలో ఉన్నావు గనక, ఉప్పు అనే విషయ ప్రపంచంలో ఉన్నావు గనక భగవంతుడు అనే మిఠాయి నీకు రుచించట్లేదు. ఈ దీని నుంచి బయటికి రాగలిగితే ఆ వాస్తవం అర్థమవుతుంది. అది ఎవరు ఇవ్వగలరంటే కేవలము సత్సాంగత్యం వల్ల మాత్రమే నీకు ఈ విషయ పరిజ్ఞానం వస్తుంది గనక ఈ సాంగత్యాన్ని నువ్వు సరిగ్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకి శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు ప్రబోధం చేశారు.